సిద్దిపేట పట్టణ కేంద్రంలోని కొండబూదేవి గార్డెన్స్ లో లింగారెడ్డిపల్లి ఇంద్రమ కాలనీకి చెందిన సుమారు 800 మందికి ఇళ్ల ధృవీకరణ పట్టాలను మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా అందజేశారు. ఒకటి కరోనా మాత్రం ఇంకా ఉన్నది పోయే జన జాగృత ఉంటుంది. ఏం కాదని చెప్పి ఎటువంటి దావతులకు పోవడం ఎటువంటి జర తిరుగుతే కష్టమైతుంది. పిల్లల్ని కూడా కంట్రోల్లో పెట్టుకోండి, మాస్క్ లేకుండా బయటకు పోకండి. ఖచ్చితంగా ఇక్కడ గోరచ్చే నీళ్లు తాగుంది. పొద్దుగాల సాయంత్రం గడగడ రెండు గ్లాసుల గోరవేసే నీళ్లు తాగితే ఇలా ఉన్న జారిపోతుంది. ఇంకోటి కొద్దిగా మన డౌట్ వస్తే నేను ఆవిరి పట్టింది. ముఖానికి గట్టిగా ఆవిరి పడితే వేడి నీళ్ళ లేక పసుపు తీసుకొని తెరేసి పట్టేసుకుని తువ్వాలి నచ్చిందే కాబట్టి మంచి గట్టిగా దమ్ము తీసుకుంటే దెబ్బపోతుంది. అంటే జాగ్రత్త అయితే ఉండాలి, మాస్క్ పెట్టుకోవాలి, చేతులు శుభ్రంగా కట్టుకోవాలి, ఆవిరి తీసుకోవాలి. విన్నారా? ఇది మాత్రం మీరందరూ గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండకపోతే మాత్రం దెబ్బ తిన్నాక బాధపడి లాభం లేదు. కొడుకున్నా పని కాదు. ఏదైనా కష్ట అయితే మాస్క్ పెట్టుకుంటే ఆవిరి తీసుకుంటే కష్ట, గోరువెచ్చని నీళ్ళు తాగడం కష్ట ఏ పని జరగదు. ఇది మాత్రం అందరూ చేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. కరోనాలు ఇంకొక ముసగ ఏంటంటే 45 ఏళ్ళు దాటిన వాళ్లకు టీకా ఇస్తున్నాం. మీరు పోతలేదు, నేను తీసుకున్న టీకా రోజు పొద్దుగా వేసి జనంలో పెట్టి రేటు ఉన్నాయి. మరేమన్నా అయితే ఇబ్బంది కదా, చక్కగా పోయినా నాకు 45 దాటినాయి, దవాఖానకు పోతే సూచించారు, నేను మంచిగానే ఉన్నా కదా. మరి మీరు ఎందుకు తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు? కష్ట ఏది ఉందా? ఏమైనా పైసలు ఇచ్చే అడుగుతుందా? మిమ్మల్ని ఒక్క పైస లేదు. 45 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో రేపటి నుంచి ఖచ్చితంగా పోయి టీకా తీసుకోండి. 4 జాగాలు ఇస్తున్నాం సిద్దిపేటలో, అంబేద్కర్ నగర్లో ఇస్తున్నాం, బుర్జు దగ్గర పాత దవాఖాన దగ్గర అక్కడ ఇస్తున్నాం, 3వది నాసర్పురలో ఇస్తున్నాం, 4వది కొమట చెరువు దగ్గర దవాఖాన ఉంది కదా అక్కడ ఇస్తాం. మీ బుద్ధిని కడిపోండి. మీ ఆధార్ కార్డు 45 ఏళ్ళు నిండినట్టు ఏదైనా ఒక కార్డు ఉంది కదా, అది తీసుకొని పోతే మిమ్మల్ని కూర్చోబెట్టారు, ఇంజెక్షన్ ఇస్తారు, అర్ధ గంట అక్కడ కూర్చోమంటారు, అర్ధ గంట అయినాక ఇంటికి పోమంటారు. దానికి ఏం కాదు, నేను తీసుకున్నా కదా. కరోనాను కాపాడుకోవాలంటే మన దగ్గర ఉన్న ఆయుధాలు 2 ఒకటి బట్టగట్టుడు, 2 టీకా తీసుకున్నాం. ఇక ఇంతకు మించిన మందు లేదు, ఆయుధం లేదు. తీసుకుంటారా తీసుకోరా? మరి ఎందుకు పోతలేదు మీరు? ఏమైనా పైసలు అడుగుతున్నాం, మరి ఫ్రీగానే ఇస్తున్నాం కదా. దయచేసి ఇంకెవరైనా రానోళ్ళు, మీ అత్త ఉంటే, మీ కోడ, మీ తల్లి ఉంటే, మీ నాయన ఉంటే, మీ మామగారు ఉంటే కూడా తోడుకుపోయి జర టీకా ఇవ్వండి. 45 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తున్నాం. టీకా వేసుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మాతో మీరు సహకరించండి. 45 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ వేసుకోండి. ఇది ఒకటో ముచ్చట. ఇక రెండో ముచ్చట, రెండో ముచ్చట జనవరి ఎంగరెడ్డిపల్లి కొన్ని ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి, కొట్లం కట్టాలి, పక్క పొట్టించి రాలి. కొంతమంది ఆ ఖాళీ ప్లాట్లలో ప్లాస్టిక్ ప్లేట్లు, ఇస్తరాకులు, ప్లాస్టిక్ చెంచలు వేసి అంత ఖరాబ్ చేస్తున్నారు ప్రజలు. దానివల్ల నాకు కాదు మీకే తిప్పలు. మీరేమనుకుంటున్నారు? ఇల్లు అయితే మంచిగా డెటాల్ పెట్టి బాగా కట్టుకున్న, శుభ్రంగా కట్టుకున్న ఇల్లు, నా ఇల్లు సూపర్ ఉంది అనుకుంటున్నారు. ఇల్లు సూపర్ ఉంటే లాభం లేదు. నీ గల్లీ సూపర్ ఉండాలి, నీ సిద్దిపేట సూపర్ ఉంటేనే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. లేకపోతే ఎందుకు చెప్తున్నా అంటే మీరు కష్టపడి బతికోండి. మీ డబ్బు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వృధా చేసుకోకండి. 150 మంది డాక్టర్లు ఉన్నారు అక్కడ, 200 మంది స్టాఫ్ నర్సులు ఉన్నారు. పండకు డాక్టర్ ఉన్నాడు, కన్నకు డాక్టర్ ఉన్నాడు, బొక్కలకు డాక్టర్ ఉన్నాడు, బిడ్డ కాంతి చేసేందుకు డాక్టర్ ఉన్నాడు, డయాలసిస్ కిడ్నీ బీమార్ వస్తే డయాలసిస్ చేసేందుకు డాక్టర్ను పెట్టిన, సిటీ స్కాన్ మిషన్ పెట్టిన, డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టిన, అన్ని సౌకర్యాలు కూడా అక్కడ చేసినాము. మీరు అక్కడికి వెళ్ళండి, మేము మీకు మంచి సేవ చేస్తున్నాం, మీ డబ్బులు కాపాడుకోండి. అసలు రోగమే రాకుండా వస్తే మాత్రం ప్రైవేట్లో పోయి డబ్బులు ఖరాబ్ చేసుకోవద్దు. ప్రభుత్వ దవాఖానలో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మంచి సౌలభ్యం చేసినాం. ఇప్పటికే ఉందా దవాఖాన? ఇప్పుడు వాసన కూడా రాకుండా చేసినాం, చాలా శుభ్రంగా పెట్టినాం. దాన్ని మీరు ఉపయోగించుకోండి, అనవసరంగా ప్రైవేట్లకు వెళ్ళద్దు అని మా అక్క చెల్లెలకు నా మరణం. ఆపదికి తక్కువ ధరకు వచ్చిందని కొనుక్కున్నారు, గరీబ్ వాళ్ళే కొనుక్కున్నారు. ఇక మళ్ళీ ఎందుకు మీరు భూములు భూములు పడుకుంటా బతకాలి అని కలెక్టర్ గారికి చెప్పి మీ అందరికీ మీ పేరు మీద పట్టా చేసి ఇస్తున్నాం.
రెండో కన్ కూడా ఏం చేస్తున్నాం అంటే మున్సిపాలిటీలో కూడా మీ పేరు మీద కంప్యూటర్ల ఆన్లైన్ లో అమలు చేపించేసాం ఇక మళ్ళీ ఆడిపో తిరిగేది కట్టాయిచిన మున్సిపాలిటీలో కూడా ఇల్లు మీ పేరు మీద ఎక్కించాం ఇక వాళ్ళ లేకపోతే వాళ్ళు కూడా మున్సిపాలిటీలో మీ పేరు లేదు ఇక అక్కడ మార్పించినా ఇక్కడ మార్పించినా ఎక్కడ తిరిగేది లేదు ఇక సో అట్లా మీకు మిమ్మల్ని ఒక ఇంటి వాళ్ళుగా చేసే కార్యక్రమం కూడా ఈ రోజు నేను చేపట్టడం జరిగింది దాని వల్ల మీకు ఒక భద్రత వస్తుంది ఇక భయపడాల్సిన అవసరం లేదు ఇవాళ నుంచి మీరు హక్కుదారులు అసలుదారులు అయిపోతారు మీ ఇల్లు నిన్న దాకా ఇల్లు ఎవరి పేరు మీదనే ఉంది మీరు ఉంటున్నారన్న మున్సిపాలిటీలో ఇంకోళ్ళ పేరు ఉన్నది కలెక్టర్ ఆఫీస్లో ఒకరి పేరు ఉన్నది ఉండేటోళ్ళు ఒకరు ఉన్నారు అవునా ఇప్పుడు అవన్నీ తీసేసి పక్కాగా మీ పేరు మీద మార్పించి మీకు భద్రత కల్పించేటువంటి వారు కూడా చేసింది ఇక చివరగా రేపటి నుంచి ఇవాళ నుంచి కోమట్ చెరువు మీద లేక్ ఫెస్టివల్ పండుగ చేస్తున్న మూడు రోజులు ఇవాళ రేపు ఎల్లుండి మీరు పోయిందా కోమట్ చెరువు వల్ల పోయినా లేదా అందరు పోయింది ఒక్కలేదు కోనోళ్ళు ఒక్క లేదు అయ్యా కోనోళ్ళు ఉంటే లేవచ్చు చూద్దా కోనోళ్ళు కోనోళ్ళు లేక్ ఫెస్టివల్ చేస్తున్నాం ఇంకా రెండు మంచివి పెట్టినాం అక్కడ ఒకటేమో గ్లో గార్డెన్ ఇంకొకటేమో మ్యూజికల్ ఫౌంటైన్ ఇంకొకటేమో నెక్లెస్ రోడ్ చాలా బాగా చేసినాం మీరందరూ కూడా ఇవాళ కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఈ మూడు రోజులలో మీ వీలును బట్టి మీ పిల్లల్లో మన్మని మంత్రాలను తీసుకొని మోదీకి బట్ట గట్టి గట్టి రాండి చాలా బాగుంటుంది చాలా అద్భుతమైన పండుగ మంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టాం కళాకారులు కూడా బాగా వస్తున్నారు మీరు వస్తే మీరే సంతోషపడతారు ఈ మూడు రోజులలో మీ వీలును బట్టి ఏదో ఒకరోజు మీ పిల్లలతో పాటు మమ్మల్ని మమ్మరాలతో సాయంత్రం పూట వచ్చి ఆనందాన్ని పంచుకోండి అని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుకుంటాను అసలు స్కూల్ని కూడా పాలపల్లి స్కూల్ మంచిగా చేసుకున్నాం మీ పిల్లలు కోరుకుంటారు చాలా మంది ఇంకా మన సిద్దిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ మంచి రోడ్లు కానీ మంచి శ్మశాన వాటికలు కానీ అన్ని రంగాల్లో సిద్దిపేటను చక్కగా అభివృద్ధి చేసుకుంటున్నాను నేను మీతో చెప్పేది ఏంటంటే దయచేసి నేను ఇంకా బాగా పనిచేయాలి మనకు లింగారెడ్డిపల్లికి కౌన్సిలర్ లేడు ఐదేళ్ళకే ఉన్నాడా మనం మున్సిపాలిటీ కలిసిన వచ్చి అటు సర్పంచ్ లేకుండా ఇటు కౌన్సిలర్ లేకుండా దాంతో మనకి ఇంకా పూర్తి సేవలు అందాలి నేను మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే కొద్దిగా నాకు మంచి మనిషిని మీరు అందజేయండి నా తొగలు నడుచుకోవాలని అందిస్తే నేను మీకు మంచిగా సేవ చేయగలుగుతాను నేను కుడి సైడ్కి పోరాంటే ఎడ సైడ్కి పోయి కూడా వచ్చింది అనుకో పని కడతదా అందువల్ల మరి కూడా వచ్చి సీజన్ లేకనే పైసలు లేకనే ఆగమవుతారా కాలు ముఖంగానే ఆగమవుతారా దయచేసి అవన్నీ పెట్టుకోవద్దు తిన్నేంటి రేవు తల్వాలి అంటారు అవునా ఎవరైనా మంచిగా పని చేస్తే కడుపు చల్లకుండా లేదా ఇవాళ మీకు ఇంత మంచి పని చేసి పెడుతున్నాం దయచేసి నేను మీతో కోరేది ఈ పైసలకో సీసాలకో ఒకరోజు సంతోషానికి ఆశపడితే నష్టపోయేటోళ్ళు మనమే అవుతాం ఇంకా మనం బాగా అభివృద్ధి జరిగి మీకు కష్టాల్లో సుఖాల్లో అన్ని రకాలుగా అందుబాటులో ఉండే మంచి వ్యక్తిని నేను పంపిస్తా దయచేసి మీరందరూ ఆశీర్వదించాలి అటొక దారి ఇటొక దారి పెట్టకుండా అందరూ ఒక దారి మీద ఒక మాట మీద ఒక లైన్ మీద మీరు ఉండి నాకు ఇంకా బలాన్ని ఇవ్వాలి మీరు నాకు బలం ఇస్తే ఆ బలం ఎవరికి పనికి వస్తుంది మీకే పనికి వస్తుంది కూడా ఆశీర్వదించాలని చెప్పి మీ అందరినీ నేను పేరు పేరున కోరుకుంటూ జై తెలంగాణ.